మా వీడియో అప్డేట్స్ మిస్ అవ్వకూడదు అనుకుంటే సబ్స్క్రైబ్ బటన్తో పాటు ఈ బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. ఏటీఎం అన్న వెంటనే ఎనీటైమ్ మనీ అన్న మాట గుర్తుకు వస్తుంది. ప్రధాని మోదీ పుణ్యమా అని ఎనీటైమ్ మూసివేత అన్నట్లుగా ఉండే ఏటీఎం సెంటర్ల కారణంగా సామాన్యులు పడుతున్న అవస్థలు అన్నీ ఇన్నీ కావు. ఇవి సరిపోనట్లుగా ఇప్పుడు షాకింగ్ నిర్ణయాన్ని తీసుకునేలా బ్యాంకర్లు ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. నిర్వహణ భారాన్ని తగ్గించుకోవటానికి బ్యాంకులు, నేరాలని అదుపు చేయటానికి వీలుగా పోలీసుల కారణంగా 24 గంటలు తెరిచి ఉంచే ఏటీఎం సెంటర్లు రానున్న రోజుల్లో రాత్రి 11 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు మూసి ఉంటాయా అంటే అవునన్న మాట వినిపిస్తుంది. ఇటీవల సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్లో బ్యాంకింగ్ ఉన్నతాధికారులతో కలిసి పోలీసు ఉన్నతాధికారులు నిర్వహించిన సమావేశంలో తక్కువ రద్దీ ఉండే ఏటీఎం సెంటర్లను మూసివేయాలన్న నిర్ణయానికి వచ్చినట్లుగా చెప్తున్నారు. హైదరాబాద్ నగర శివారుల్లోని ఏటీఎం సెంటర్లలో కొందరు కిలాడీలు సైబర్ నేరాలకు వీలుగా ఏటీఎం సెంటర్లను వినియోగించుకుంటున్న నేపథ్యంలో రాత్రి నుంచి పగలు వరకు ఏటీఎం సెంటర్లను డీలింగ్ చేయడం లేదంటే మూసివేసి ఉంచటం లాంటివి చేయాలన్న మాట బలంగా వినిపించింది. దీనిపై తమ బ్యాంకు ప్రధాన కార్యాలయం దృష్టికి తీసుకెళ్లి తుది నిర్ణయం తీసుకుంటామని చెప్పినట్లు తెలుస్తోంది. నిర్వహణ వ్యయంతో పాటు సైబర్ నేరాలని నియంత్రించేందుకు వీలుగా ఏటీఎం సెంటర్లను మూసి ఉంచటమే మంచిదన్న అభిప్రాయం పోలీసులు వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. రాత్రివేళ 5 కంటే తక్కువ లావాదేవీలు జరిగే ఏటీఎంలను మూసి ఉంచటమే మంచిదన్న అభిప్రాయం పలువురిలో వ్యక్తమైందని, డీలింగ్తో పోలిస్తే మూసి ఉంచటమే మంచిదన్న అభిప్రాయం వ్యక్తమైనట్లు చెప్తున్నారు. ఒకవేళ బ్యాంక్, పోలీస్ ఉన్నతాధికారులు అనుకున్నట్లు ఏటీఎంలను మూసివేస్తూ నిర్ణయం తీసుకుంటే మాత్రం సామాన్యులకు సరికొత్త సమస్యలు తలెత్తడం ఖాయమన్న మాట వినిపిస్తుంది. ఇప్పటికే కొన్ని ఏటీఎంలలో డబ్బులు ఉండని పరిస్థితి, మరికొన్నిటిని భద్రత కోసం మూసివేస్తే ఎప్పుడు ఎక్కడ ఏ ఏటీఎం తెరిచి ఉంటుందన్నది సమస్యగా మారే వీలుందని చెప్పక తప్పదు.